ఇంకా ఈ కప్పు నాకిచ్చావు. కప్పు కాదే, అప్పు తెచ్చింది. అవును జ్యోతి, ఈ కప్పు నీ వల్లే వచ్చింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పాల్సింది అమ్మకి. అమ్మో మీ నాన్న. అయ్యో ఎక్కడ తచ్చలి, నాన్న వచ్చేసారు. పెద్ద బ్రష్ ఉండాలి చూసారా? టూత్ బ్రష్ బాత్రూమ్ లో ఉంటుంది. టూత్ బ్రష్ ఉంటాయి, నీ పాడే పెయింటింగ్ బ్రష్ సరిద్ద. ఏమిటది నీ పిండాకుడు? అమ్మో జిలేబీ, నాన్న బ్రష్ కనిపించట్లేదు, వెతుకు. అమ్మా ఈ కప్పు ఎక్కడైనా దాచవే, వంటిట్లో నేను ఎక్కడ దాచుకుంటున్నా? ఒక్కటి ఒక పద్ధతిలో ఉండి సాదు. వంటిట్లో ఈ దుప్పట్లు ఏమిటి? దరిద్రం దరిద్రం కూడా. ఏమైందిరా, ఏమ ఖర్చింది? మరి పాము ఖర్చినట్టు అది ఎదా ఎదుకు, మీ సంచిలో ఉందేమో. నేనెళ్ళి ఎత్తకనా? దొరికిందా? చూడాలండి. చూస్తావు? దొరికింది. ఇది నా సంచిలోకి ఎలా వచ్చిందిరా? అసలు ఈ కప్ప ఎవరిది? ఇది నాదే. ఎక్కడ చూపు? అదే రోడ్డు మీద వెంకటేశ్వర బొమ్మ వేశాను, దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. రోడ్ల మీద బొమ్మలు వేస్తే చిల్లర వేయట్లేదు. విండేనా? తాకట్ పెడితే క్వార్టర్, అమ్మితే ఫుల్లు. నా కూతుంది మీ గ్రూప్ లో బొమ్మల నా కూతురులకి పిల్లి వేసేయము, చదువు చెప్పేసలేము, కానీ గడప దాన్ని కాయలకు వచ్చా అలా అలా పెంచుకుంటున్నారే. సోగయా రస్తా, సోగయా ఏ జహా, సోగయా ఆసమా, సోగయి. ఎవడరా ఈ గ్యాంగ్ లీడర్? స్వామి శరణం. విడే. నీ పేరేంటన్నా? పార్థ సారథి. బాగుందా? ఏడ్చినట్టుంది. సరే అక్క, ఇలారా నువ్వే నా అక్కని పాడమని అడిగింది. నేను అప్పుడే చెప్పాను వద్దురా అని, విన్నావా? తావు ఏదో బుద్ధి తక్కువై ఒకసారి అడిగా అనుకో, ఇలా రోజు ఎవరొకరు వచ్చి వాయించేయడమేనా టీవీ సీరియల్ లాగా? అది కాదురా సారథి, నేను వచ్చింది మా అక్క పాడుతుందని చెప్పడానికి. నేను ఎప్పుడో చెప్పాను ఆ అమ్మాయి పాడుతుందని. ఊరికే కాదు సొమ్ములు ఇవ్వాలి. ఎంత చిత్రకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? నేను అప్పుడే చెప్పా ఇది కుదిరే బేరం కాదు అని. మొత్తం ట్రూప్ అంతా డే అండ్ నైట్ పాడితే 1500 ఇస్తాను. ఇలా బేవార్స్ గా పాడాలంటే మా వల్ల కాదు, మా నాన్న వచ్చి పాడతాడు. ప్రోగ్రామ్ కి 500 ఇస్తాను. వస్తామండి.